తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లెపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల చంటిబాబు, జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ సీనియర్ నేత జ్యోతిల రామస్వామి హాజరయ్యారు. దొమ్మ వెంకటరాజ పొలం గిరిదుర్గం వద్ద స్వయంభూ లింగం వెలసింది. గిరిదుర్గ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి అక్కడ దేవతామూర్తులకు ప్రతి పౌర్ణమి అమావాస్య రోజుల్లో పూజ చేసి అన్న సంతర్పణ చేస్తున్నారు. ఇప్పుడు లోక కళ్యాణం కోసం మల్లెపల్లి గ్రామ ఉప సర్పంచ్ దొమ్మ శ్రీను ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం నిర్వహించారు. కాశీ నుంచి వచ్చిన అఘోర గురువు శివస్వామి శిష్య బృందం చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. గండేపల్లి మండలం మల్లెపల్లి గ్రామంలో దొమ్మ వెంకటరాజు గారు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మన అగోర ఎస్పి గురువు గారు సమక్షంలో కార్తీక మాసం సందర్భంగా ఆకరు సోమవారమైన ఈ రోజు ఆర్ధవలింగానికి రుద్రాభిషేకం మహారుద్రాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక భక్తులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణార్థం గ్రామాల శేష కొరకు మన అగోర గురువు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన ముఖ్య అతిథులు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిల శంటిబాబు గారు, అలాగే చలగల దొరబాబు గారు, ఇంకా రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చేసి మా ఎమ్మెల్యే గారికి, అలాగే మీడియా వారికి, పెద్దల మా రామస్వామి గారికి, రాజకీయ నాయకులకి మా ఈ కార్యక్రమం అతి చూసిన మా ఎస్పీ గురువు గారికి ధన్యవాదాలు అండి. ఈ మల్లెపల్లి గారం కేక అప్పలపనలో మా గురువుగారు అంటే ఎస్పీ గురువు గారు ఆయన అగోరండి, కాశీ నుంచి వచ్చారు ఆయన అగోర గురు గారు. ఆయన తలపెట్టిన మహారుద్రాభిషేకానికి అందరూ వచ్చి ప్రతి ఒక్కరు నేపథ్యం చేశారు. వాళ్ళందరికీ చాలా గురువుగారు ఇది కార్యక్రమం ఎంత తలపెట్టారంటే మొత్తం అందరూ ఈ చుట్టుపక్కల అన్నీ బాగుండాలి, క్షేమ ఉండాలని ఆయన ఆయనతో ఆయన తపనతోనే మెయిన్ తపనంతా అయితే ఆయనే మా గురువుగారే.